మారిటైమ్ ఇండియా సమిట్ 2021ని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వివిధ దేశాల ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం పెట్టుబడులు పెట్టడం కోసం ఇన్వైట్ చేసుకుంటూ 2020లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని, పారిశ్రామికీకరంగా కావలసినటువంటి అన్ని సదుపాయాలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగానే ఉంది అని, దేశంలో తీర ప్రాంతాలలో రెండు అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే అని, రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడల్లో గ్రీన్ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తూ ఉన్నామని, 2023 నాటికి అక్కడి నుండి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి అని, తద్వారా ఇప్పుడున్న దానికి అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే, మరోవైపు 2030 నాటికి భారతదేశం నుండి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 10% వరకు పెంచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకొని ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నామని, ప్రస్తుతానికైతే దేశ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 4% ఉంటుంది. సో అది 2030 నాటికి 10% పెంచే విధంగా పనిచేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే పారిశ్రామికవేత్తలకు, వివిధ దేశాల నుంచి పాల్గొన్న ప్రతినిధులకు వివరించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈ సమావేశంలో అయితే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలికారు.